यादाद्री भुवनगिरी जिल्ला भुवनगिरी धरणी कार्यक्रम वल्ल भूमिल रिजिस्ट्रेषन विप्लवात्मकमैन मार्पु वच्चिंदनी पारदर्शकत पेरिगिंदनी संक्षेम फलालु रैतुलकु सकालंलो अंदिंचडानिकि धरणी दोहदपडुतोंदनि जिल्ला कलेक्टर पमेला सत्पति अन्नारु। धरणी कार्यक्रम संवत्सरं पूर्ति चेसुकुन्न सदर्भंगा शनिवारं नाडु भुवनगिरी आर्डीओ कार्यालयंलो एर्पाटु चेसिन मीडिया समावेशंलो जिल्ला कलेक्टर पाल्गोनि जिल्लालो धरणी कार्यक्रम विवरालनु विपुलंगा विवरिंचारु। गौरव राष्ट्र मुख्यमंत्री रैतुल भू समस्यलनु तीर्चेंदुकु देशंलोने तोलिसारिगा प्रवेशपेट्टबडिन धरणी कार्यक्रमं द्वारा विविध स्थायिल्लो उन्न भू समस्यलु परिष्करिंचबड्डायनि भू संस्करणलो ఒక విప్లవాత్మకమైన మార్పు వచ్చిందని భూ సమస్యల పరిష్కారంలో జిల్లా కలెక్టర్లకు కూడా ఒక సంతృప్తి కలుగుతోందని అన్నారు। రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ప్రతిరోజు ధరణిపై ప్రత్యేక దృష్టి నిలిపి ఎప్పటికప్పుడు తగిన సలహాలు సూచనలు అందజేస్తూ ధరణి విజయవంతానికి దోహదపడ్డారని అన్నారు। రెవెన్యూ యంత్రాంగంలోని ప్రతి ఉద్యోగి కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర నుండి అడిషనల్ కలెక్టర్ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ విశేష కృషి చేశారని ధరణి కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహిస్తున్నారని ఆమె అభినందించారు। తెలంగాణ ముఖ్యంగా రైతు రాజ్యమేనని రైతులకు ప్రభుత్వం ద్వారా అందించే అన్ని సంక్షేమ పథకాల ఫలాలు ధరణితో ముడిపడి ఉన్నాయని ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ దరఖాస్తుల క్లియరెన్స్ సకాలంలో పరిష్కరించబడుతోందని రైతులకు అందాల్సిన ఫలాలు సకాలంలో అందుతున్నాయని అన్నారు। ప్రభుత్వం వచ్చే రోజు నుంచి మెల్లమెల్లగా ఎల్ఆర్యూపి ఐఆర్ఎల్ఎంఎస్ రకరకాల నేమ్ తో స్టార్ట్ అయ్యి సిస్టమాటిక్ పద్ధతిలో రికార్డ్ ప్యూరిఫికేషన్ ఆన్ గ్రౌండ్ చేయడం జరిగింది। దానికి ఆన్లైన్ కూడా నమోదు చేయడం జరిగింది। మన ప్రత్యేకంగా మన గౌరవ చీఫ్ సెక్రటరీ గారు డైలీ మానిటరింగ్ ఇంకా డైలీ ఫోకస్ పెట్టిన వల్ల మనకి ధరణిలో స్థాయికి వచ్చాము। ప్రత్యేకంగా యాదాద్రి భువనగిరి జిల్లా గురించి మాట్లాడుతూ తహసీల్దార్ ఆఫీసెస్ లో మనకి రిజిస్ట్రేషన్ అయితే జరుగుతున్నాయి। రిజిస్ట్రేషన్స్ కానీ సక్సెషన్ కానీ మ్యూటేషన్ పార్టిషన్ నాలా ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ఆల్మోస్ట్ 46,200 మనకి జరిగినాయి। దాంట్లో 45,222 ట్రాన్సాక్షన్స్ అక్సెప్ట్ చేయడం జరిగింది। ఇంకా ఒక 900 అప్లికేషన్స్ రకరకాల స్టేజెస్లో ఉన్నాయి। ఇంకా తహసీల్దార్ ఆఫీసెస్లో ఇప్పుడు తహసీల్దార్స్ సబ్ రిజిస్ట్రార్స్ కాబట్టి ఈ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నట్టు కలెక్టర్ ప్రత్యేకంగా బయోమెట్రిక్స్ ఓన్ థమ్ పెడితేనే వేరే ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి కాబట్టి దీంట్లో చాలా పారదర్శకత కూడా ఉన్నాయి। సో మ్యూటేషన్ కానీ ఇంతకుముందు మ్యూటేషన్ తహసీల్దార్ లెవెల్లో జరిగేది కానీ ఇప్పుడు డిస్ట్రిక్ట్ ది హైయెస్ట్ అథారిటీ అంటే కలెక్టర్ మ్యూటేషన్ చేస్తున్నారు। అయితే దీంట్లో విషయం ఏంటంటే స్మాలెస్ట్ స్మాలెస్ట్ డీటెయిల్ కూడా ఇప్పుడు కలెక్టర్స్ కి ఇంట్రెస్ట్ చేయడం జరిగింది। ఇలాంటి ట్రాన్సాక్షన్స్ మనకి ఆల్మోస్ట్ ప్రస్తుతానికి 13 మాడ్యూల్స్ మేజర్ మాడ్యూల్స్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి। దాంట్లో మన జిల్లా గురించి మాట్లాడితే 28,882 అప్లికేషన్స్ అంటే దాదాపు ఈ రోజు కూడా లెక్క పెడితే 29,000 అప్లికేషన్స్ మనకి వచ్చి ఉన్నాయి। సో దాంట్లో మన డిస్పోజల్ కూడా బానే ఉంది। 21,000 దాదాపు 21,000 అప్లికేషన్స్ కలెక్టర్స్ లాగిన్ నుంచి అక్సెప్ట్ అయిపోయింది। సో మిగతా కూడా వేరే స్టేజెస్ లో ఉంటది అది కూడా అక్సెప్ట్ అయిపోతుంది। సో మ్యూటేషన్ నుంచి స్టార్ట్ అయ్యి గ్రీవెన్స్ లైన్ మాడ్యూల్ అంటే డిజిటల్ సైన్ కానీ సర్వే నెంబర్ మిస్సింగ్ కానీ ఇప్పుడు ఫాదర్స్ నేమ్ కానీ హస్బెండ్స్ నేమ్ కానీ ఇలాంటి